జై వాసవి విసిఐ వారి నిత్య వార్తల సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. నేటి ముఖ్యాంశాలు, అంతర్జాతీయ వార్తా విశేషాలు. వివిఆర్ కార్డుపై సాంకేతిక బృందంతో అంతర్జాతీయ అధ్యక్షులు హైదరాబాద్ లో భేటీ. సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్బులు, వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో చలివేంద్రాల ప్రారంభం, వాసవి క్లబ్ కర్మాన్ఘాట్ ఆధ్వర్యంలో బెడ్షీట్ల పంపిణీ, అనకాపల్లి క్లబ్స్ పరిధిలో జెర్సీ ఫ్రెండ్లీ విజిట్, వాసవి క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో గోశాలకు దాణా వితరణ, వాసవి క్లబ్ అన్నానగర్ మహిళా విధి వంచితుల ఆశ్రమానికి వీల్ చైర్ బియ్యం వితరణ. అంతర్జాతీయ వార్తా విశేషాలు. వివిఆర్ కార్డుపై సాంకేతిక బృందంతో అంతర్జాతీయ అధ్యక్షులు హైదరాబాద్ లో భేటీ. వాసవియన్లు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వాసవి వ్యాపార రక్ష వివిఆర్ తుది రూపానికి వస్తోంది. అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరువేది వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు వివిఆర్ కార్డు సాంకేతిక బృందంతో హైదరాబాద్ కార్యాలయంలో సమావేశమయ్యారు. కార్డు డిజైన్ కు సంబంధించి తుది ఆమోదం ఇచ్చారు. బ్యాంకు ఏటీఎం కార్డులను పోలినట్టు ఉన్న వివిఆర్ కార్డు బంగారు వర్ణంలో ఆకర్షణీయంగా ఉంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోగో, అనుగ్రహిస్తున్న అమ్మవారి చిత్రం, వాసవి వ్యాపార రక్ష పేరుతో పాటు సభ్యుని పేరు, కార్డు ముందు భాగంలో ఆకర్షణీయంగా కనిపిస్తుండగా కార్డు వెనక వైపు సభ్యుని వివరాలతో పాటు ఫోటో, అంతర్జాతీయ అధ్యక్షుని సంతకం పొందుపరిచి ఉన్నాయి. వివిధ నమూనాలను పరిశీలించిన తరువాత అందుబాటులో ఉన్న అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుల సూచనలు తీసుకున్న తరువాత మార్పులు చేర్పులు అనంతరం తుది ఆమోదం ఇచ్చారు. ఇక కీలకమైన వివిఆర్ యాప్ రూపకల్పనకు సంబంధించి సాంకేతిక బృందంతో విస్తృతంగా చర్చించారు. యాప్ లో రిజిస్టర్ చేసుకునే వ్యాపారస్తులకు, కార్డును వినియోగించుకునే వాసవియన్లకు అత్యంత సానుకూలంగా ఉండే విధంగా యాప్ ఉండాలని అంతర్జాతీయ అధ్యక్షులు సూచించారు. యాప్ రూపకల్పనకు సంబంధించి సాంకేతిక బృందం సందేహాలను అంతర్జాతీయ అధ్యక్షులు నివృత్తి చేశారు. వివిఆర్ కార్డు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, దీనివల్ల ప్రతి వాసవియన్ బహువిధాల ప్రయోజనం కలిగేందుకు అవకాశం ఉన్నందున ఇంత విస్తృతంగా కసరత్తు చేయాల్సి వస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మక వివిఆర్ కార్డును
March 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు విజయవాడలో వివిఆర్ పథకం కమిటీ చైర్మన్ అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు వాసవియన్ డాక్టర్ వేముల హజరత్తయ్య గుప్తా ఆవిష్కరించారు. ఆ తర్వాత అంతర్జాతీయ అధ్యక్షులు తిరువేది వేణుగోపాల్ ప్రత్యక్షంగాను జూమ్ సమావేశాల ద్వారా వివిధ వాసవి జిల్లాలతో మాట్లాడారు. ఆ సమావేశాలలో ఆయా జిల్లాల వాసవియన్లతో పాటు ఆర్యవైశ్య వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సమావేశాల ఫలితంగా ఆర్యవైశ్య వ్యాపార వర్గాలలో వివిఆర్ కార్డు పట్ల ఆసక్తి నెలకొన్నది. దీనితో అంతర్జాతీయ అధ్యక్షులు రిజిస్ట్రేషన్ ఫారం యాప్ రూపకల్పనకు సంబంధించి సూచనలు ఇచ్చారు. ఈ మేరకు సాంకేతిక బృందం తుది కసరత్తు చేస్తోంది. వివిఆర్ యాప్ను ఆవిష్కరించిన తరువాత వివిఆర్ కార్డు వాసవ్యంలకు అందుబాటులోకి వస్తుంది. నాకు ఒక బాబు, తర్వాత 5 ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు. ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్. సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము. ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కన్సీవ్. నేను 6 మంత్స్ ప్రెగ్నెంట్ రన్నింగ్ ఉంది. ఐ యామ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హోమియోకేర్ ఇంటర్నేషనల్. సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్బులు. వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో చలివేంద్రాల ప్రారంభం. V206A జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో దాతలు తంగుటూరి సదాశివయ్య, అన్నపూర్ణమ్మ దంపతులకు చెందిన తంగుటూరి సదాశివయ్య జ్యువెలర్స్ సహాయంతో April 7 పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రం ప్రారంభించబడింది. పట్టణ పోలీసుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని సిఐ ప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూమా సూర్యనారాయణ, వంకదార పెద్ద మదిలేటయ్య, ప్రెసిడెంట్ కందూరు సుబ్బరామయ్య, సెక్రటరీ కె శ్యామ్ ప్రసాద్, ట్రెజరర్ టి చంద్రశేఖర్, పి నాగార్జున, బి శివ, కె చంద్రశేఖర్, రామకృష్ణ, కిషోర్, నాగేంద్ర, ఎన్ రాంబాబు, కె సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పుట్లూరు రోడ్డు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఇదే జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో April 7 జైనీ కంబగిరి స్వామి జ్యువెలర్స్ యజమాని జైవి లక్ష్మీనారాయణ, జయవరం సుబ్బరంగయ్య సతీమణి సుగుణ మరియు సుగుణ షాపు రంగయ్య గారుల సహాయంతో పుట్లూరు రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని DSP చైతన్య ప్రారంభించారు. మెడికల్ స్టోర్ వద్ద ఇదే జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ఆర్ఆర్ మెడికల్ స్టోర్ వద్ద జైనీ సురేష్, శ్రీమతి నాగశ్వేత కుటుంబ సభ్యుల సహాయంతో పాత బస్టాండ్ లోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద April 7 చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీన్ని MRO పి నాగభూషణం ప్రారంభించారు. వాసవి క్లబ్ కర్మాన్ఘాట్ ఆధ్వర్యంలో బెడ్షీట్ల పంపిణీ. V102A జిల్లాకు చెందిన వాసవి క్లబ్ కర్మాన్ఘాట్ సభ్యులు ఉప్పల శ్రీరాములు, సునీత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని April 7 ఎల్బీ నగర్ లోని ఆదరణ అనాథాశ్రమంలో పిల్లలకు బెడ్షీట్లను పంపిణీ చేశారు. క్లబ్స్ పరిధిలో జెర్సీ ఫ్రెండ్లీ విజిట్. వాసవి క్లబ్ అనకాపల్లి, వనిత అనకాపల్లి ప్రాంతాలలో April 8 జోన్ చైర్మన్ విజిట్ జరిగింది. ఈ సందర్భంగా జెర్సీ జ్యోతి పేదలకు 10 దుప్పట్లు పంపిణీ చేశారు. వాసవి క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో గోశాలకు దాణా వితరణ.
V105A జిల్లాలోని సిద్దిపేట వాసవికుల ఆధ్వర్యంలో శ్రీ సాయి బాలాజీ ఇండస్ట్రీస్ యజమానులు మార్పగడ శ్రీ సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రానికి చెందిన గోశాలలోని గోవులకు 6 బస్తాల తౌడుని ఇచ్చారు. ఈ సందర్భంగా మిల్లు యజమాని శ్రీనివాస్ మాట్లాడుతూ గోవులకు ఆహారం అందిస్తే ఆ భగవంతుడికి ప్రత్యక్షంగా సేవించినట్టే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ మిరియాల వీరేశం, గోశాల నిర్వాహకులు రాము పాల్గొన్నారు. వాసవి క్లబ్ అన్నానగర్ మహిళా విధివంచితుల ఆశ్రమానికి వీల్ చైర్ బియ్యం వితరణ. V502A జిల్లా వాసవి క్లబ్ అన్నానగర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొండంబాకంలోని అన్నయ్య ఉల్లం అనాథాశ్రమానికి 25 కిలోల బియ్యం, ఒక వీల్ చైర్ ను వితరణ జరిగింది. ఈ ప్రాజెక్టును వాసవియన్ శ్రీలత పార్థసారథి స్పాన్సర్ చేశారు. ప్రాజెక్టు విలువ 6,000 రూపాయలు. ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ హర్నాథ్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరల కలుద్దాం. జై వాసవి.